వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ ఇంట్రో అయితే పెట్టేశాం కాబట్టి మన ఇంట్రో ఎందుకు లేండి. సో ఇంకా లేచకుండా మనం అయితే వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, సో మనకైతే ఆల్రెడీ నేనైతే క్యారెక్టర్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పాను OB39 అప్డేట్ తర్వాత. ఈ వీడియోలో ఏంటంటే, సో OB39 అప్డేట్ తర్వాత మనకైతే వెపన్ బ్యాలెన్సింగ్ అయితే జరుగుతుంది కదా. సో వెపన్స్కి కొన్ని అయితే సో ఇంక్రీజ్ చేయడం రేట్ ఆఫ్ ఫైర్ కానీ, సో లేకపోతే కొన్ని డ్యామేజ్ డిక్రీజ్ చేయడం ఇలాంటివి అయితే ఉంటాయి కాబట్టి, సో వాటి గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా లేచకుండా మనం అయితే వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ గన్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే M14 గన్స్ కి అనమాట. సో దీనికైతే 3-ball chip అయితే ఉంటుంది కదా. సో ఒక్కొక్క చిప్ పెట్టుకున్నప్పుడు కూడా మనకైతే -5% రేట్ ఆఫ్ ఫైర్ అయితే డిక్రీజ్ అయితే అవుతుంది. సో అప్డేట్ తర్వాత డిక్రీజ్ అయితే చేశాడు. సో ఏ చిప్ వాడినా మనకైతే -5% రేట్ ఆఫ్ ఫైర్ అయితే డిక్రీజ్ అయితే అయి ఉంటుంది. నెక్స్ట్ గన్ ఏంటంటే ఫార్మస్ గన్స్ కి అనమాట. ఈ ఫార్మస్ గన్స్ కి ఏంటంటే, సో దీనికి కూడా మనకైతే 3-ball chip అయితే ఉంటుంది కదా. సో ఫార్మస్ 1 కి 1 single chip ఉన్నప్పుడు సో +8 damage అయితే ఇంక్రీజ్ చేశాడు. double chip ఉన్నప్పుడు +8 damage అయితే చేశాడు. సో థర్డ్ బుల్లెట్ అనమాట. అండ్ 3 chips ఉన్నప్పుడు సో థర్డ్ బుల్లెట్ కి +15% damage అయితే ఇంక్రీజ్ చేశాడు. థర్డ్ గన్ స్కిన్ ఏంటంటే స్కార్ అనమాట. దీనికి కూడా 3-ball chip అయితే ఉంటుంది కదా. single chip కి అయితే సో -3% రేట్ ఆఫ్ ఫైర్ అయితే డిక్రీజ్ చేశాడు. సో స్కార్ వాళ్ళకైతే కొంచెం మైనస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో నెక్స్ట్ గన్ స్కిన్ చూసుకుంటే సో SMG అనమాట. సో UMP గన్ స్కిన్ కి అయితే మజిల్ అయితే ఉంటుంది కదా. సో అప్డేట్ తర్వాత మజిల్ అయితే యూజ్ చేయడానికి అయితే ఉండదు. సో ఈ మజిల్ వల్ల మనమైతే రేంజ్ అయితే కొంచెం రేంజ్ లో అయితే మనమైతే యూజ్ చేయొచ్చు కదా. సో అప్డేట్ తర్వాత SMG గన్ స్కిన్ వాడే వాళ్ళకి కూడా సో ఇదైతే మైనస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా UMP అయితే చాలా మంది అయితే మంచిగా వాడతారు కదా. సో కొద్దిగా మనకైతే సో -point అనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనమైతే P90 గన్ స్కిన్ చూసుకుంటే డామేజ్ అయితే 10% ఇంక్రీజ్ చేశారు. అక్యూరసీ అయితే 20% ఇంక్రీజ్ చేశారు. సో ఇన్బిల్ట్ సైలెన్సర్ అయితే పెట్టాడంట P90 కి. సో మనమైతే దీనికైతే సైలెన్సర్ ఇప్పుడు ప్రెసెంట్ వాడడానికి అయితే లేదు కదా. సో నెక్స్ట్ అప్డేట్ నుంచి P90 కి సైలెన్సర్ కూడా వస్తుంది. ఆ సైలెన్సర్ కూడా మనమైతే సో వాడాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ లో అయితే ఉంటుంది గన్ కి. ఇంకా నెక్స్ట్ గన్ స్కిన్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మార్క్స్మెన్ రిఫిల్ అయితే ఉంటాయి కదా. సో AC-80 వుడ్ పేకర్ ఈ విధంగా ఈ గన్ స్కిన్స్ లో చేంజెస్ ఏంటంటే AC-80 కి అయితే +20% damage ఇంక్రీజ్ చేశాడు. సో హెడ్ షాట్ రేంజ్ అయితే -20% అయితే డిక్రీజ్ అయితే చేశాడు. ఇంకా వుడ్ పేకర్ గన్ స్కిన్ కి అయితే సో ఎఫెక్టివ్ రేంజ్ ఆఫ్ హెడ్ షాట్ అయితే దీనికి కూడా -20% అయితే డిక్రీజ్ అయితే చేశాడు. ఇంకా AC-80 వుడ్ పేకర్ తో సో చాలా మంది అయితే 1 tap అయితే వాడుతుంటారు కదా, వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందని అనుకోవచ్చు. నెక్స్ట్ గన్ స్కిన్ ఎక్కువగా 1 taps కు వాడే M1 007 గన్ స్కిన్ కి అయితే 2 అయితే మైనస్ చేశాడు. సో డామేజ్ అయితే -10% అయితే డిక్రీజ్ చేశాడు. అండ్ అదేవిధంగా రేంజ్ కూడా -25% అయితే డిక్రీజ్ అయితే చేశాడు. సో దీని బట్టి చూసుకుంటే ఎక్కువగా M1 007 కి సో తగ్గించిందే మనకైతే బ్యాడ్ లక్ అని అయితే అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకైతే చిన్న చిన్న గన్స్ అయితే ఉంటాయి కదా. సో M500 గన్ కి అయితే సో -20% హెడ్ షాట్ రేంజ్ అయితే తగ్గించాడు. ఇంకా స్నైపర్ చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్నైపర్ గన్ లో M24 గన్ స్కిన్ అయితే ఉంటుంది కదా. సో పెనట్రేట్ గ్లోవల్ టు డీల్ 40% damage. సో ఇదైతే నార్మల్ గా సో డబల్ దట్ నార్మల్ డామేజ్. సో ప్రెసెంట్ ఉన్న డామేజ్ కన్నా ఎక్కువగా అయితే చేశాడు. సో దీనికైతే ఇంక్రీజ్ అయితే చేశాడు. సో మరి వాడండి అప్డేట్ తర్వాత ఈ గన్ స్కిన్ అయితే. ఇక ఫైనల్ వెపన్ బ్యాలెన్సింగ్ ఏంటంటే కటన్ అయితే ఉంటుంది కదా. సో గ్లోవల్స్ అయితే హైయర్ డామేజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశాడు. ఇంకా బ్యాట్ పట్టుకున్నప్పుడు మూమెంట్ స్పీడ్ అనేది +5% అయితే ఇంక్రీజ్ అయితే చేశాడు. సో చూసారు కదా, సో OB39 అప్డేట్ లో రాబోయే సో వెపన్ బ్యాలెన్సింగ్ అయితే చెప్పాను. దాదాపు ఇప్పటిదాకా నేనైతే అన్ని టాపిక్స్ అయితే కవర్ అయితే చేశాను. సో ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అయితే ఉంటాయి కదా. సో రేపు ఎల్లుండి లోపు అయితే కవర్ చేసేస్తాము. సో ఇంకా 22nd కాబట్టి మనకైతే మెయింటెనెన్స్. సో ఆ లోపు ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిసినా కూడా మనమైతే అప్కమింగ్ వీడియోస్లో అయితే కవర్ చేసుకుందాం. సో మీకైతే ఏ గన్ స్కిన్ కి అట్రిబ్యూట్స్ చేంజింగ్ నచ్చిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ FF. టాటా, బై బై.